శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం బాహుదా నది పరివాహక ప్రాంతాలలో ఇసుక అక్రమంగా దోచుకుంటున్న ఇసుక మాఫియాపై ఇసుక మాఫియాకు సహకరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని డీసీఎంఎస్ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే ఇచ్చాపురం నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త పీర్యా సాయిరాజ్ తహసీల్దార్ మురళీమోహన్ రూరల్ ఎస్ఐ లక్ష్మీలను కోరారు. ఈ మేరకు పార్టీ నాయకులతో కలిసి ఫిర్యాదును అందించారు. ప్రజలందరికీ ఇసుక సక్రమంగా అందాలనే సుద్దిద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇసుక పాలసీ అని ప్రకటిస్తే ఇసుకను అక్రమంగా దోచేస్తూ సామాన్య ప్రజలకు అందకుండా ఇసుక మాఫియా చెలరేగుతున్నదని, వెంటనే వారిపై వారికి సహకరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్పర్సన్ ప్రతినిధి చాట్ల తులసీదాస్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పిలక రాజ్యలక్ష్మి, పార్టీ నాయకులు కారంగి మోహన్ రావు, గుజ్జు జగన్నాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మరో పక్క చూస్తే జరగాల్సినటువంటి వర్కులు కూడా సరిగ్గా జరగట్లేదు. ఇసుక కొరత చూస్తే ఇసుక కొరతలాగే ఉంది. కొన్ని అలాగని ఇసుక ఇవ్వట్లేదా అంటే ఇసుక ఇస్తున్నారు, ఎవరికి అంతుందో తెలీదు. కొంతమంది మాత్రం దాన్ని మాఫియా కింద తయారై వాళ్ళ చేతుల్లోనే పెట్టుకుని బయట వాళ్ళకి వెళ్లకుండా, బయట వాళ్ళకి సరఫరా లేకుండా కావాలని చెప్పి ఇబ్బంది పెట్టి కేవలం వాళ్ళ వరకే బిజినెస్ చేసుకుని దీనిపైన పూర్తి స్థాయిలో కరప్షన్ చేస్తున్నారని మా దృష్టికి తీసుకొని రావడంతో మేము దీని మీద మీకు వచ్చి ఇప్పుడు ఇస్తున్నటువంటి కంప్లైంట్ ఏంటంటే, ఇచ్చాపురం నియోజకవర్గం బౌద్ధ మహేంద్ర తనయులపై నదులపైన ఇసుక రీచ్లు మాఫియాలపై చర్యలు తీసుకుంటూ గుర్చి ఇచ్చాపురం నియోజకవర్గం బౌద్ధ నది పరివాహక ప్రాంతాల్లో కొలిగాం బిర్లంగి ఇసుక రీచ్లో ప్రైవేటు వ్యక్తులు రీచ్లను తమ ఆధీనంలోకి తీసుకొని ఇసుక మాఫియాకు పాల్పడుతున్నారని, దానికి అధికారులు సహకరిస్తున్నారని, వాళ్ళపైన క్రిమినల్ కేసులు పెట్టి ఇసుక దందాలను అరికట్టాలని జిల్లా కలెక్టర్ వారికి ఇదివరకే కోరడం జరిగింది. నేను ఇచ్చాను ఆల్రెడీ కలెక్టర్ గారికి ఇదే విషయం. ఇచ్చాపురం మండలంలో ప్రవహిస్తున్న బహుదా నది పరివాహక ప్రాంతాల్లో కొలిగాం బిర్లంగి రీచ్లలో సామాన్యులకు ప్రభుత్వ అవసరాలకు ఇసుక అందక ప్రైవేట్ వ్యక్తులు ఆ రీచ్లను వారి ఆధీనంలోకి తీసుకుని ఇసుక మాఫియాకి పాల్పడుతున్నారని ప్రభుత్వ అధికారులకు పారదర్శకంగా సచివాలయాల ద్వారా ప్రజలందరికీ అవసరాల కోసం ఇసుకను అందించాల్సింది పోయి ప్రైవేట్ వ్యక్తులకు కొమ్ము కాస్తూ ఇసుక దందాను కొనసాగిస్తున్నందున సామాన్యులకు ఇసుక తలకమించిన భారం అవుతుంది. ప్రభుత్వ విభాగాలు అన్నీ కూడా పారదర్శకంగా ఇసుక రీచ్లను నిర్వహించాలని, ప్రైవేట్ వ్యక్తులు చేస్తున్న ఆగడాలను స్వస్తి పలికి వారిపైన క్రిమినల్ కేసులు బనాయించి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకువచ్చిన ఇసుక పాలసీకి విఘాతం కలిగించకుండా అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఈ కంప్లైంట్పై తెలియజేయడం అందజేయడం జరుగుతుంది. మీకు ఈ కంప్లైంట్ ఎందుకు ఇస్తున్నామంటే, అక్కడ ఎవరైతే ఇప్పుడు ఏంటంటే ఇసుక పాలసీ ప్రకారం థర్డ్ స్ట్రీమ్లో అన్ని సచివాలయాల్లో రిసీప్ట్లు వస్తాయి, ఎవరు ట్రాక్టర్లు ఆ రిసీప్ట్తో తీసుకెళ్ళి ఆ ట్రాక్టర్లో వాళ్ళు ఇసుక తోడుకొని రావడానికి వాళ్ళకి హక్కు ఉంది, అది రిసీప్ట్ ఉంటాయి. ఇక్కడ ఏమవుతుందంటే అక్కడ కొంతమంది బయట వాళ్ళని ఎవరిని రానివ్వకుండా వాళ్ళ ట్రాక్టర్ల వరకే వాళ్ళ వరకే వాళ్ళు బళ్ళు తోడుకోవడం, అది కూడా ఒక రిసీప్ట్ మీద రెండు మూడు లోడ్లు నాలుగు లోడ్లు వేసుకోవడం, ఇలా రకరకాలుగా ఇవన్నీ చేయడం వలన పబ్లిక్లోని విపరీతమైనటువంటి నెగిటివిటీ యాంటీ యాజిటేషన్ వస్తుంది. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అన్న విషయంపై దీనిపైన పూర్తిగా మేము పరిశీలించాం. దీనిపైన కొంతమంది మీకు దీనికి అటాచ్డ్ మన యూనియన్ స్వేచ్ఛావతి ట్రాక్టర్స్ అసోసియేషన్ యూనియన్ కూడా మనకి ఎవరెవరు దీనిపైన చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారని కూడా డీటెయిల్డ్గా ఇచ్చారు. ఈ రెండు కలిపి మేము ఇస్తున్నాం. మీరు ఇమీడియట్గా ఎవరైతే దీనికోసం పాల్పడుతున్నారో, ఈ తప్పుడు చర్యలు ఎవరైతే ఇసుక మాఫియాలో అక్కడ ఇన్వాల్వ్ అయి ఉన్నారో, ఎవరి చేతులు అయితే ప్రైవేట్ వ్యక్తులు కావాలని చెప్పి ఈ రకంగా ఇసుక రీచ్లు పెట్టుకొని వాళ్ళకి కావాల్సినటువంటి బళ్ళుకు మాత్రమే ఇసుక సరఫరా చేస్తున్నారో, వాళ్ళు ఇమీడియట్గా తీసుకొచ్చి మీరు స్టేషన్లో కూర్చోబెట్టి ఇమీడియట్గా కేసులు కట్టాలి. రేపటి నుంచి ఎక్కడ కూడా ఇసుక ఏ ప్రైవేట్ వాడు ఆధీనంలో ఉండడానికి వీల్లేదు. అది కూడా ఇసుక ప్రతి ఒక్కడికి సరఫరా జరగాలి. ఇక్కడ ఏమైందంటే ఇచ్చాపురం మండలంలో ఎక్కువ శాతం ఇసుక పైన ఎక్కువ మాఫియా ముందు నుంచి నడటం ఒకటి ఒక ఆనవాయితీ కింద గతంలో 20 సంవత్సరాల నుంచి నడుస్తుంది. ఇక జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆ ఆనవాయితీ ఉండదు. ఇసుకకి ఇసుక మాఫియాకి స్వస్తి పలకడం ఖాయం. దానిపైన పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోమని చెప్పి ముందు నుంచి జగన్ గారు అదే చెప్తున్నారు సీఎం గారు. మేము అదే రూట్లోనే మేము వెళ్తున్నాం. మీకు ఫుల్ పవర్స్ మేము చెప్తుంది ఏంటంటే, మేము ఇస్తుంది ఏంటంటే, మీరు ఎవరైనా సరే రిసిప్ట్ లేకుండా బండి దొరికినా, ఒకవేళ ప్రైవేట్ వ్యక్తులు ఎవరైనా కావాలని చెప్పి మిగిలిన బళ్ళకి ప్రజలకి అవసరాలకు అందకుండా వాళ్ళ చేతుల్లోనే పెట్టుకొని వాళ్ళ బళ్ళు వరకే ఇచ్చేసిన ఇటువంటి ఏవైనా తప్పులు చర్యలు పాల్పడితే వెంటనే ఇమీడియట్గా మీరు కేసు బుక్ చేయండి. ఈవెన్ ప్రభుత్వ అధికారులు అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నా వాళ్ళపైన కూడా కేసులు బుక్ చేయండి. దీంతోపాటు కలెక్టర్ గారికి మేము మనవి చేసుకుంది ఏంటంటే, ఇసుక అందరికీ అందేటట్టుగా చేయాల్సిన అవసరం ఉంది. ఎక్కడో ఒక పాయింట్ ఇవ్వడం వల్ల, ఒక రీచ్ ఇవ్వడం వల్ల
కొంతమంది అక్కడ కొంతమందికి అది పరిమితం అవుతుంది కాబట్టి సుమారు బహుదా పైన మహేందర్ తాండ్ పైన 5 రీచ్లు చెప్పిన ఇమ్మని చెప్పాం. ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నాయో ఒక 5 రీచ్లు అవి రేపు ఎల్లుండి వచ్చేస్తున్నాయి, అఫీషియల్గా మీకు అనౌన్స్ అవుతాయి. 5 రీచ్ల్లో కూడా కలెక్టర్ గారు ఆధీనంలో పెట్టి నడపమని చెప్పాం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు సరిగ్గా నడిపిస్తారో లేదో అన్నటువంటి డౌట్ ఉండడంతో కలెక్టర్ గారు ఆధీనంలో పెట్టి 5 రీచ్ల్లోని ఆ సచివాలయాల్లో వాళ్ళకి రిసీప్ట్లు వచ్చాడు. ఎవరికి ఎక్కడ దగ్గర అయితే, ఎవరికి ఎక్కడ అవకాశం దొరికితే, ఎవరికి ఎక్కడ కావాలనుకుంటే అక్కడ ఇమ్మీడియట్గా రిస్క్ తీసుకొని వెళ్ళేటట్టుగా. ఎక్కడ కూడా ఈ 5 రీచ్ల్లో కూడా ఎక్కడ చిన్నది కూడా 1% కూడా కరప్షన్ అనేది జరగకుండా చర్య తీసుకోవాల్సిన బాధ్యత మీదే. మేము పూర్తిగా మిమ్మల్ని నమ్ముతున్నాం, మీ పైన బాధ్యత పెడతాం.